నిజమండి, బైబిల్ దేవుడు ఎర్రిపప్ప కాదండి. దానికి నిదర్శనం ఇక్కడ ఫోటోలో కనబడుతున్న మారియో మిరాండా గారే. పాత నిబంధనలో బైబిల్ దేవుడు గారు ఎంత చక్కటి ఆణిముత్యాల లాంటి మాటలు చెప్పారండి. వారి దేవతా విగ్రహములను ధ్వంసము చేయుడు, వారి బలిపీఠములను తగలబెట్టుడు, వారి మందిరములను నేలమట్టము చేయుడు. ఎంత చక్కటి ఆణిముత్యాల లాంటి మాటలండి. ఈ మాటల అర్థం మనకు తెలియాలంటే ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న మారియో మిరాండా గారి జీవితాన్ని పరిశీలిస్తే క్షుణ్ణంగా తెలుస్తుంది. స్వతహాగా మల్టీ మిలియనీర్. ఆ కాలంలో ఆయన బొంబాయిలోని టైమ్స్ మ్యాగజైన్లో పనిచేశారు. ఆ సమయంలో బొంబాయిలోని అతి తక్కువ ప్రఖ్యాత వ్యక్తుల్లో ఈయన ఒకరు. ఎవరిని అనుసరించకుండా ఆయన సొంత శైలిని ఆయన ఏర్పరచుకున్నారు. ఆయన శైలికి 22 దేశాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఆయన వయసు మీరిన తర్వాత ఈ ఫోటో. ఈ ఫోటోని ఒక్కసారి చూడండి. ఆయన వయసులో ఉన్నప్పుడు ఎట్లా ఉండి ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. మహేష్ బాబు అమ్మ బాబులా ఉంటాడు కదా, అంటే నా ఉద్దేశం కృష్ణ గారిలా కాదు, మహేష్ కంట అందంగా ఉండి ఉంటాడని. అందువలన ఆయన అభిమానుల్లో అమ్మాయిలు కూడా ఎక్కువే ఉండే అవకాశం ఉంది. అటువంటి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఆయన జీవితాన్ని సత్యజిత్ రే తీసిన త్రికాల్ అనే సినిమా ఒక కుదుపు కుదివేసింది. ఆ సినిమా గురించి, ఆ సినిమా ఆయన జీవితంలో కుదిపిన కుదుపుల గురించి తెలుసుకోవాలి అంటే ఒక్కసారి ఆయన జీవిత చరిత్ర మనం చెక్ చేసుకోవాలి. మారియో మిరాండా గారు 1926 సంవత్సరంలో గోవాలోని మార్గోవా ప్రాంతంలోని ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. వారి కుటుంబం ఎంత ప్రశస్తి చెందినది అని తెలుసుకోవాలంటే వారి బంగ్లా వయసే చూస్తే చాలు. వారి బంగ్లా వయసు 300 సంవత్సరాలు. దాన్ని బట్టి వారి కుటుంబం అక్కడ ఎంతకాలంగా పాతుకుపోయింది అన్నది ఈజీగా తెలుస్తుంది. ఆయనకు చిన్నతనం నుంచి కూడా బొమ్మలు గీయడం అన్నది ఒక పిచ్చ. చర్చిలోని బోధకుల రూపం వింతగా అనిపించి ఆయన వారి చిత్రాలను గీశారు. దాంతో దెబ్బలు తిన్నారు. తదుపరి కాలంలో ఆర్ట్ నేర్చుకుందాము అని బొంబాయి వచ్చారు. అక్కడ కాలేజీల్లో చేరారు. కానీ ఆ విద్యా విధానం తమకు సరిపడదు అని ఆయన తీర్మానించుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేసి కార్టూనిస్ట్గా స్థిరపడ్డారు. ఈ క్రమంలో కొంతకాలం ఆయన విదేశాల్లో కూడా పనిచేశారు. చివరకు టైమ్ మ్యాగజైన్లో స్థిరపడ్డారు. అటువంటి ఆయన జీవితంలోకి సత్యజిత్ రే గారి ప్రవేశం జరిగింది. లోగడ ఎప్పుడో సత్యజిత్ రే గారు ఒకసారి మారియో మిరాండా గారి ఇంటిని దర్శించారు గోవా వెళ్ళినప్పుడు. ఆయన తీయబోయే త్రికాల్ సినిమాకి ఆ బంగ్లా 100% షూట్ అవుతుంది అని ఆయన నమ్మి మారియో మిరాండా గారితో కాంట్రాక్ట్లోకి వచ్చి ఆయన పర్మిషన్ తీసుకుని ఆ బంగ్లాలో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. అసలే మారియో మిరాండా గారు గ్లామర్ ఫెలో, గ్లామర్ వరల్డ్లో ఉన్నారు. తన ఇంట్లో సినిమా జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్లకుండా ఎట్లాగుంటాడు, అక్కడికి వెళ్ళాడు. ఆ టైంలో ఆయనకి వాళ్ళతో వీళ్లతోటి మాట్లాడడం వల్ల, దానివల్ల తన వంశ పూర్వ చరిత్ర ఆయనకు తెలిసింది. వారిది మార్గోవాకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న లెటులూమ్ అనే గ్రామం. ఆయన పూర్వీకులు హిందువులు, సారస్వత బ్రాహ్మణులు, ఇంటి పేరు సర్దేశాయి. పోర్చుగీసు వారు గోవాను ఆక్రమించుకున్నప్పుడు స్థానికులు తిరుగుబాటు చేశారు. కానీ మారియో మిరాండా పూర్వీకులు ఆ స్థానిక పాలకులకు ద్రోహం చేసి పోర్చుగీసు వారి తరఫున నిలబడ్డారు. ఆ విధంగా వారి ఆక్రమణలో సహకరించారు. తర్వాత క్రైస్తవులుగా మారిపోయారు. తమ పూర్వవాసము చెరిపేసుకుంటూ పోర్చుగీసు పేర్లు పెట్టుకున్నారు. మారియా మిరాండా పేరు కూడా అలా వచ్చిందే. కొత్తగా తెలిసిన ఈ విషయం ఆయనలో అంతర్మదనాన్ని పుట్టించింది. మనసంతా హిందువుగా మారిపోయాడు. కానీ ఆచరణలో మాత్రం క్రైస్తవుడిగా ఉండవలసిన పరిస్థితి ఉంది. చర్చిని వదలలేని పరిస్థితి. గతం వర్తమానాల మధ్య ఆలోచనల్లో మునిగిపోతూ ఉండేవారు. వయసు మీరిన తర్వాత పార్కిన్సన్ డిసీజ్ వచ్చింది. ఆయన చక్రాల బండి మీద ఉన్నప్పటికీ చిత్రాలు గీస్తూనే ఉండేవారు. 1926 పుట్టిన ఆయన 85 సంవత్సరాల తర్వాత 2011 డిసెంబర్ 11 మరణించారు. క్రైస్తవునిగానే పుట్టి క్రైస్తవునిగానే పెరిగినప్పటికీ జీవిత చరమాంకంలో మానసికంగా హిందువుగా మారిపోయాడు. కొడుకులు క్రైస్తవ మతాచారం ప్రకారం ఆయనకు చర్చిలో సేవా సర్వీసెస్ చేయించినప్పటికీ ఆయన మాత్రం హిందూ శ్మశాన వాటికలోనే ఆయన కోరిక ప్రకారం దహనం చేశారు. అంటే క్రైస్తవుడిగా పుట్టినప్పటికీ ఆయన హిందువుగా మరణించాడు. ఇప్పుడు మళ్ళీ మొదటికి వద్దాం. ఈ వీడియో మొదట్లో మనం ఏం చెప్పుకున్నాం? బైబిల్ దేవుడు ఎర్రిపప్ప కాదు అని మనం చెప్పుకున్నాం. ఆయన ఏం చెప్పాడు? వారి దేవాలయాలను నేలమట్టం చేయండి, వారి దేవతా విగ్రహాలను ధ్వంసం చేయండి, వారి బలిపీఠాలను తగలబెట్టండి. అవన్నీ ఎందుకు చేయాలో మీకు ఇప్పుడు అర్థమైంది కదా.
ఒక్కసారి వాళ్ళు మతం మారిన తర్వాత ఆ మత ఛాయలు వాళ్లకు కనపడకూడదు. సో సపోజ్ ఆ దేవాలయాలు మూసివేసి అక్కడే అట్లాగే ఉంచారనుకోండి, ఏమవుతుంది, కొన్ని తరాల తర్వాత ఆ దేవాలయంలోకి ఎవరు వెళ్ళరో అది పడిపోయి ఉంటుంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఆ దేవాలయం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు, అక్కడ ఎందుకుందో కూడా తెలియదు. వాళ్ళు ఏడు పెంకులాట ఆడుకుంటున్నారు, ఆ బాల్ వెళ్ళి గోడ అవతలకి వెళ్తుంది. ఒకసారి లోపలికి దిగుతారు బాల్ తెచ్చుకోవడానికి, అక్కడ ఏమవుతుంది, అక్కడ విగ్రహాలు ఉంటాయి, గంటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఏంటో అర్థం కాదు కానీ వాళ్ళని అవి ఆకర్షిస్తాయి, వాటి గురించి తెలుసుకుంటారు. వాళ్ళ పూర్వ చరిత్ర వాళ్ళకి తెలుస్తుంది, ఆ మతం మీద వాళ్ళకు మళ్ళా మనసు మళ్ళీ ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి ఎక్కడా లేకుండా చేయాలని ఆదేశాలు ఇచ్చాడు బైబిల్ దేవుడు. కాబట్టి బైబిల్ దేవుడు చాలా తెలివైనవాడు, ఎర్రిపప్ప కాదు. కానీ మనం ఎన్ని కట్టుబాట్లు చేసినా ఎక్కడో దగ్గర అవుకులు ఉంటాయి, అటువంటివి విషయాన్ని బయటికి చెబుతాయి. ఇక్కడ మెరియో మిరాండా గారి సంగతే చూడండి. వాళ్ళ వంశం 300 సంవత్సరాలు అప్రతిహతంగా క్రైస్తవంలో వెలిగింది, కానీ ఆయనకు అనుకోకుండా ఆయన వంశ చరిత్ర ఆయనకు తెలిసింది. దాంతో ఆయన స్వధర్మంలోకి వెళ్ళిపోయాడు. అదేంటి, నువ్వు నేను చేసిన పనుల్లో అవుకులు ఉండొచ్చు, కానీ బైబిల్ దేవుడు యెహోవా గారు చేసిన పనులు కూడా అవుకులు ఉంటాయని మీరు అడగచ్చు, కానీ మీరు అలా అడగకూడదు, ఎందుకంటే అది పెద్ద దేవరహస్యం. మిత్రులారా, తన పూర్వుల మతం ఏంటో తెలుసుకుని 300 సంవత్సరాల క్రైస్తవ చరిత్రను పక్కన పెట్టి ఈ పెద్ద ఆయన హిందువుగా మారిపోయాడు. కానీ నిన్న మొన్న 4 పెంట మాటలు విని మతం మారిన వాళ్ళు కూడా ఆ పెంట మాటలని ఉచ్చరిస్తూ స్వధర్మాన్ని దూషిస్తున్నారు. ఎవడో చెప్పిన 4 పెంట మాటలు విని మతం మారిన వాళ్ళు ఆత్మసాక్షితో ఒక్కసారి ఆలోచించుకుంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటో తెలుస్తుంది, వాళ్ళు కూడా తిరిగి స్వధర్మంలోకి వచ్చే అవకాశం ఉంది. మిత్రులారా, ఉంటాను, నమస్కారం. మతోన్మాదంపై రాంబాణం.